హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఇవాల్టి వీడియోలో మనం వరలక్ష్మి వ్రతంకి అమ్మవారికి నివేదించే 9 రకాల ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అందులో మొదటిగా దద్దోజనం. దద్దోజనం ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎన్ని గంటలైనా చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు రైస్ యాడ్ చేసుకొని వీటిని ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకుంటామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయాక మనం మూత తీసి చూస్తే మనకి రైస్ అనేది సాఫ్ట్గా కుక్ అయిందండి. ఇప్పుడు ఇదే రైస్ని గరిటెతో వీడియోలో చూపిస్తున్నట్టుగా మ్యాష్ చేసుకోండి. ఎందుకంటే మనకి దద్దోజనం అనేది సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇలా మ్యాష్ చేసుకోవాలండి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఏ కప్తో రైస్ తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల కమ్మటి పెరుగు, 1 కప్పు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి దద్దోజనం చేతితో కలుపుకుంటే బాగా కలుస్తుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు నుండి 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్గా ముందే పెరుగుతో పాటు పాలు యాడ్ చేశారు కదా, అప్పుడే అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న స్మాల్ కప్ ఆఫ్ రైస్కి 2 టీ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇలా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి ప్లేస్లో కావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, బట్ నెయ్యితో టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే 4 టీ స్పూన్లు అంటే మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు ఉంటాయి కదా, అవి 4 టీ స్పూన్లు యాడ్ చేసుకొని ఇందులోనే 2 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం అండ్ 3 ఎండుమిర్చి ఇలా తుంచుకొని యాడ్ చేసుకోవాలి. వీటిని ఇలా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇవి వేగుతుండగా ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 2-3 రెమ్మల కరివేపాకు వేసుకొని తాలింపుని బాగా వేయించుకోవాలి. ఇదిలా వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోండి. ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ప్రసాదం అనేది సేమ్ టెంపుల్ స్టైల్ లాగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పెరుగన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిన్న కప్పుడు దానిమ్మ గింజలు యాడ్ చేస్తున్నానండి. ఇవి ఆప్షనల్ మాత్రమే, బట్ దద్దోజనంలో ఇవి వేస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది. చూసారు కదా, మనకి మొదటి నైవేద్యం దద్దోజనం అయితే రెడీ అయిందండి. దద్దోజనం ఇలా ట్రై చేశారంటే చాలా కమ్మగా ఉంటుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు. దీనికోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి 2-3 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఈ శనగపప్పుని 1-2 సార్లు వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్, జస్ట్ 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మనకి విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయాక మూత తీసి చూసుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి కదా, వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసిన తర్వాత వీటిని నేను అదే కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇందులో వేసుకొని పప్పు గుత్తి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. మీ దగ్గర మ్యాషర్ ఉందంటే దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. దీన్ని బాగా స్మూత్గా మెదుపుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్తో అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు బెల్లం తరుగుని యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి, ఎందుకంటే మనకి పచ్చిశనగపప్పు అనేది కొంచెం ముద్దగా ఉంది కదా, అందుకని అస్సలు యాడ్ చేయకూడదు. మనకి ఇక్కడ బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి కాస్త దగ్గర పడే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది.
మనకి ఇదైతే దగ్గర పడిందండి, ఈ టైంలో మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. మీరు బెల్లం యాడ్ చేశాక వాటర్ మాత్రం ఎక్కువ యాడ్ చేయొద్దండి. వాటర్ మాత్రం యాడ్ చేశారంటే మనకి తర్వాత బాల్స్ లాగా రావన్నమాట, జారుడుగా ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇక్కడ నేను కోటింగ్ కోసం దోశ బ్యాటర్ని యూజ్ చేస్తున్నానండి. దోశ బ్యాటర్ కోసం 2 కప్పుల రైస్కి 1 కప్పు మినపప్పు వేసుకొని 6 నుండి 8 గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి సాఫ్ట్గా. ఇక్కడ ఇందులోనే 1 టీ స్పూన్ షుగర్ అండ్ 1 చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల పైన కోటింగ్ కూడా చప్పగా ఉండకుండా కొంచెం టేస్టీగా ఉంటుంది. మనకి కన్సిస్టెన్సీ కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలండి, మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ పలచగా ఉండకూడదు. మనం ఇప్పుడు ఎలా కోట్ చేసుకోవాలంటే మనకి స్టఫింగ్ అనేది పూర్తిగా చల్లారిపోయింది, వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇలాగే మనం అన్ని బాల్స్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాల్స్ని కోట్ చేసుకోవడం కోసం ఒక బాల్ని తీసుకొని బ్యాటర్లో వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కోట్ చేసుకోవాలండి. ఇలా కోట్ చేసుకున్న తర్వాత 3 ఫింగర్స్తో దీన్ని పట్టుకుంటే ఎక్స్ట్రా ఉన్న పిండి అనేది కిందకి కారుతుంది. ఇప్పుడు వీటిని వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లో వేయగానే కదపకుండా వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై అయినవి అయితే తీసేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే మనం అన్ని పూర్ణాలని రెడీ చేసుకోవాలి. చూసారు కదా మనకి పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయాయండి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మన ఈ సెకండ్ నైవేద్యం రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. దానికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులో మనం కొద్దిగా జీడిపప్పు వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కిస్మిస్ యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా మనకైతే ఇవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో 1 కప్పు సూజీ, బాంబే రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, దాన్ని 1 కప్పు యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన అంతా పోయి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. చూసారు కదా మనకి రవ్వ అయితే వేగిపోయింది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో మనం 1 కప్తో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అవ్వనివ్వాలండి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మనకి రవ్వ అనేది చాలా తొందరగా ఉడుకుతుందండి, ఇలా కలపలేదంటే ఉండలు కట్టేస్తాయి. చూసారు కదా మనకి రవ్వ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం 1 కప్తో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో 1.5 కప్పు షుగర్ని తీసుకోవాలి. 1.5 కప్పు షుగర్ని ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం షుగర్ యాడ్ చేసిన తర్వాత కూడా లంప్స్ ఫామ్ అవుతాయండి, అందుకని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మనం దీన్ని కుక్ చేసుకుందాం. చూస్తున్నారు కదా వీడియోలో మనకి ఇక్కడ షుగర్ అయితే పూర్తిగా మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. మనకి రవ్వ కేసరిలో నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే 1 చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఆరెంజ్ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమేనండి, బట్ రవ్వ కేసరి అనేది కలర్ వేయకపోతే ఉప్మాలాగా అనిపిస్తుంది కదా, అందుకని ఇలా కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ యాలకల పొడి అండ్ ముందు వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిపడింది కదా. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక చల్లారిన తర్వాత ఇది మరి కాస్త గట్టిపడుతుంది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, మనకి రవ్వ కేసరి కూడా రెడీ అయిపోయింది. ఇది చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుందండి. మూడవ నైవేద్యం రవ్వ కేసరి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి శనగలండి. అమ్మవారికి శనగలు పెడితే చాలా మంచిది. దానికోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు శనగల్ని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ శనగలని మనం 6 నుండి 8 గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మనకి శనగలు అనేది చాలా బాగా నానుతాయి. ఇక్కడ నేనైతే ఓవర్ నైట్ నానబెట్టాను, చూసారు కదా. ఇప్పుడు వీటిని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇవి మునిగితే సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకొని ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 6 నుండి 7 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి చూస్తే మనకి శనగలు అయితే పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి. ఒకవేళ మీకు కుక్ అవ్వలేదు అనిపిస్తే 1-2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపు వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్లోనే 2 టీ స్పూన్ల తాలింపు గింజలు, అంటే మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు. ఇవిలా వేగుతూ ఉండగా ఇందులోనే మనం 2 ఎండుమిర్చిని తీసుకొని ఇలా తుంచుకొని యాడ్ చేసుకోవాలి. దీనిలోనే 3 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా పొడవుగా చీల్చుకొని యాడ్ చేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవిలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందే బాయిల్ చేసి పెట్టుకున్న శనగల్ని యాడ్ చేసుకొని 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం శనగలు వండేటప్పుడు కూడా వేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 1-2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల శనగలకి ఉప్పు కారం బాగా పడతాయి. దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ శనగలని ప్రసాదంగా కాకుండా మనం బ్రేక్ఫాస్ట్, స్నాక్ ఆర్ డిన్నర్గా సర్వ్ చేసుకోవాలనుకుంటే ఇవి ఫ్రై చేసుకునే ముందర ఆనియన్ అండ్ వెల్లుల్లి కారం వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. దాంతోపాటుగా 1/2 లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటాయి. మన 4వ నైవేద్యం శనగలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బెల్లం పరమాన్నం. దీనికోసం 1 కప్పు రైస్ తీసుకోవాలండి. మనం ఏ కప్తో రైస్ తీసుకుంటామో ఆ కప్పులో 1/2 కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. మనం ఈ పెసరపప్పు ప్లేస్లో కావాలంటే పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని 1-2 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో జస్ట్ ఇవి ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోండి. ఇవి నానేలోపు స్టవ్ మీద 1 గిన్నె పెట్టుకొని మనం ఏ బౌల్తో అయితే రైస్ తీసుకుంటామో అదే బౌల్తో 4 కప్పుల పాలు అండ్ 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే పచ్చి పాలనే వాడుతున్నానండి. మీరు కావాలంటే బాయిల్ చేసిన మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని బాయిల్ చేసుకోవాలి. ఇవి ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం ముందే నానబెట్టుకున్న రైస్, పెసరపప్పుని యాడ్ చేసుకొని ఈ రైస్, పెసరపప్పు మనం సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ మనకి రైస్, పప్పు అయితే కుక్ అవ్వడం స్టార్ట్ అయిందండి. ఇది కుక్ అయ్యేలోపు మరొక స్టవ్ మీద మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకుంటామో అదే కప్పుతో ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ బెల్లం తీసుకోవాలండి. ఇక్కడ 1 కప్పు రైస్, 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 1 1/2 కప్పు బెల్లం తరుగు యాడ్ చేసుకొని
ఇందులో జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని బెల్లంని కరిగించుకోవాలి. చూసారు కదా, మనకి ఇక్కడ బెల్లం కరిగి పొంగొచ్చింది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యిలోనే 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవిలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కిస్మిస్ వేసుకొని మనకి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి రైసు పప్పు కూడా కుక్ అయిపోయాయండి. ఈ టైంలో మనం దీనిపైన ఒక ఫిల్టర్ పెట్టుకొని బెల్లం వాటర్ని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఉండే నలకలన్నీ పోతాయి అండ్ పరమాన్నం కూడా విరగకుండా ఉంటుంది. దీన్ని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇందులో ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ యాలకల పొడి, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఘీతో సహా. ఇవి నేను కొన్ని మిగిల్చానండి, అవి పైన గార్నిషింగ్ కోసం వాడతాను. దీన్ని మరొకసారి బాగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి గట్టిపడుతుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ పరమాన్నంలో 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఏ స్వీట్లో అయినా సాల్ట్ కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ముఖ్యంగా పరమాన్నం, సేమియా వీటిలో వేసుకుంటే చాలా బాగుంటుంది. పరమాన్నంని ఇలా చేసుకున్నామంటే మనకి అస్సలు విరగదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన నేను ముందు ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని వేశాను. చూసారు కదా, మనకి బెల్లం పరమాన్నం 5వ నైవేద్యం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర. దానికోసం 1 బౌల్ తీసుకుని 1 గ్లాస్ ఆఫ్ రైస్, అంటే ఇవి అప్రాక్సిమేట్గా 300 గ్రామ్స్ ఉంటాయండి, వీటిని 2 సార్లు వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి. రైస్ అనేది వాటర్ ఎక్కువ తీసుకుంటుంది అనుకుంటే 2.5 గ్లాసుల వరకు యాడ్ చేసుకోండి, లేదంటే 2 గ్లాసులు సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, పులిహోర చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్ని మనం బాయిల్ చేసుకోవాలి. రైస్ కుక్ అయిన తర్వాత వెడల్పుగా ఉండే 1 ప్లేట్ తీసుకొని దానిలో రైస్ అంతటిని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల రైస్ అనేది అంటుకోకుండా పొడి పొడిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టుగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ రైస్కి బాగా పట్టించాలి. ఇలా ఆయిల్ అండ్ పసుపు వేసి రైస్కి పట్టించిన తర్వాత రైస్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలండి. ఈలోపు మనం తాలింపు పెట్టుకుందాం. దానికోసం స్టవ్ మీద 1 బౌల్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లోనే 1 గుప్పెడు వేరుశనగ పప్పు, పల్లీలు అంటాం కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి. ఈ పప్పులన్నింటినీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఇలా వేగుతుండగా ఇందులో 4-5 ఎండుమిర్చి అండ్ 4 పచ్చిమిర్చిని మధ్యలో స్లిట్ పెట్టుకొని యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చి ఆయిల్లో వేసినప్పుడు పేలుతుందండి. అందుకని ఇలా స్లిట్ పెట్టుకొని మాత్రమే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఇందులో 5-6 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోండి. మనకి పులిహోరలో కరివేపాకు యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. కరివేపాకు వేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసుకోండి, ఇది చిందకుండా ఉంటుంది. మనకి పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పులిహోర టెంపుల్ స్టైల్లో రావాలి అంటే ఇంగువ వేస్తే బాగుంటుందండి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనకి రైస్ అయితే పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను చింతపండు పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఈ చింతపండు పేస్ట్ అనేది నేను ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటానండి. ఇది 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు స్టోర్ అవుతుంది ఫ్రిడ్జ్లో.
నేను తీసుకున్న 300 grams రైస్కి 4 spoons చింతపండు పేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోనే మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు ప్లేస్లో కావాలనుకుంటే మీరు నిమ్మరసమైన యాడ్ చేసుకోవచ్చండి. ఈ చింతపండు పేస్ట్ ఎలా చేసుకోవాలో నేను కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటానండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందే తయారు చేసి పెట్టుకున్న తాలింపుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా చేయితో కలుపుకుంటే పులిహోర చాలా బాగుంటుందండి. ఉప్పు పులుపు అనేది రైస్కి బాగా పడుతుంది, అందుకని పులిహోర ఎప్పుడు చేసుకున్నా చేయితో కలుపుకోవడానికే ప్రయత్నించండి. చూస్తున్నారు కదా వీడియోలో మనకి పులిహోర అయితే చాలా పొడి పొడిగా ఉందండి, ముద్దలాగా ఏమాత్రం కూడా లేదు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. మనకి చింతపండు పులిహోర కూడా రెడీ అయిపోయిందండి. మనం ఇలా చింతపండు పేస్ట్ని రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. మనకి 6వ నైవేద్యం చింతపండు పులిహోర కూడా రెడీ అయిపోయిందండి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మినపగారెలు. ఈ మినపగారెలు మనం మిక్సీలో కూడా గ్రైండర్లో చేసుకున్నట్టుగా చాలా టేస్టీగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం 1 కప్పు మినపప్పును తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి 4 నుండి 6 గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోండి. ఇక్కడ నేనైతే ఓవర్ నైట్ నానబెట్టానండి. ఇప్పుడు దీన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఓన్లీ మినపప్పుని యాడ్ చేసుకోవాలి. అండ్ 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకొని అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మిక్సీ వేసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ ఏమీ వేయలేదండి, నాకైతే ఇక్కడ బాగా మెదగలేదు, అందుకని 1 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా సాఫ్ట్గా మిక్సీ వేసుకోవాలి. ఒకవేళ మీకు వాటర్ అవసరం లేకుండా మెదిగితే వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయకండి. ఇప్పుడు దీన్ని 1 బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి పిండి అనేది ఫ్లఫీగా ఉంటుంది, గారెలు కూడా సాఫ్ట్గా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత 2 చేతుల్ని తడి చేసుకొని కొంచెం పిండిని తీసుకొని 1 చేతి అరచేతి మీద పెట్టుకొని ఫింగర్తో మధ్యలో హోల్ పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఇలా వేయడం కష్టం అనుకుంటే మిల్క్ ప్యాకెట్ మీద కానీ కాటన్ క్లాత్ మీద కానీ కూడా వేసుకోవచ్చు. ఇలా తయారు చేసి పెట్టుకున్న గారెలని వేడెక్కిన ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకునే ఏ ఐటమ్ అయినా వెంటనే కదపొద్దండి. అవి పైకి ఫ్లోట్ అయిన తర్వాత ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బయటకు తీసుకుందాం. ఇలాగే మనం అన్ని గారెలని రెడీ చేసుకోవాలి. చూసారు కదా మనకి మినపగారెలు అయితే రెడీ అయిపోయాయండి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మనకి 7వ నైవేద్యం మినపగారెలు కూడా రెడీ అయ్యాయి. ఇప్పుడు 8, 9 నైవేద్యాలు పానకం వడపప్పు అండి. ఈ పానకం కోసం 1 బౌల్లో 1/4 కప్పు బెల్లం తరుగు, 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలి. మనకి ఇక్కడ బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ యాలకల పొడి వేసుకొని దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. వీటిని కావాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఫిల్టర్ చేయట్లేదు. వీటిని ఇప్పుడు 1 గ్లాస్లోకి తీసుకుందాం. చూసారు కదా మనకి పానకం రెడీ అయిపోయాయి. ఇప్పుడు 8వ నైవేద్యం రెడీ అయింది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వడపప్పు అండి. ఇది చాలా సింపుల్. మనం వంటలన్నీ చేసుకునే ముందు ఈ వడపప్పు కోసం పెసరపప్పు నానబెట్టామంటే అన్నీ రెడీ అయ్యేలోపు నానిపోతాయి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని గంటసేపు నానబెట్టుకోవాలి. ఇవి నానిన తర్వాత వీటిని 1 బౌల్లోకి తీసుకుందాం. ఈ పానకం వడపప్పు ఒంటికి కూడా చాలా మంచిదండి, చాలా చలవ చేస్తుంది. ఇప్పుడు ఇందులోనే 1 చిన్న కొబ్బరి ముక్క అండ్ బెల్లం ముక్క పెట్టుకోవాలండి. మన వడపప్పు అయితే రెడీ అయిపోయింది. అంతేనండి మనకి ఇవాల్టి వీడియో. అయితే మన 9 నైవేద్యాలు చూశారు కదా. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అని అయితే అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.